దావోస్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. ఆర్జిన్ లైఫ్ సైన్స్తో తెలంగాణ ప్రభుత్వం 2000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 1500 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ డిస్కవరీ, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఆర్జిన్ పెట్టుబడులు పెట్టనుంది. ఇక ఈ సంస్థ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దావోస్ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. ఆరిజిన్ లైఫ్ సైన్స్తో తెలంగాణ ప్రభుత్వం 2000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో 1500 కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ డిస్కవరీ, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఆరిజిన్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. రైటిక, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే అనేక దేశాల ప్రతినిధులతో సమావేశాలు అవుతూ, అదేవిధంగా వివిధ ఫార్మా వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో భేటీలు అవుతూ కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పెట్టుబడులకి ఒప్పందాలు జరగగా, తాజాగా హైదరాబాద్ లో ఆరోగ్యం విస్తరణకు సంబంధించినటువంటి అంశం, అంటే తెలంగాణ ఔషధాల ఆవిష్కరణ, అదేవిధంగా అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరోగ్యం లైఫ్ సైన్స్ మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఆరోగ్యం కంపెనీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 2000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 1500 కొత్త ఉద్యోగాలు అందించేలాగా తమ ప్రాజెక్టును విస్తరించనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మరొకవైపు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పర్యటనలో ముఖ్యంగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు అదేవిధంగా ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే కొన్ని 1000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. దానిలో భాగంగానే తాజాగా ఆరిజన్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో తాజాగా ఈ 2000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీ ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.